యూత్ లో విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకున్న హీరో విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ డియర్ కామ్రేడ్ బాక్సాఫీస్ దగ్గర మొదటి వారాన్ని పూర్తి చేసుకుంది. అతి కష్టం మీద మొదటి వారం వర్కింగ్ డేస్ కలెక్షన్లను సాధించిన ఈ సినిమా 5వ రోజు నుండే డెఫిసిట్ లు పడడం, మైనస్ షేర్లు సాధించడంతో ఏమాత్రం కోలుకోలేకపోయింది ఈ సినిమా. ఓవరాల్ గా మొదటి వారానికి గాను రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన కలెక్షన్స్ షాకింగ్ గానే ఉన్నాయని చెప్పాలి. 7వ రోజున రెండు తెలుగు రాష్ట్రాలలో సినిమా సాధించిన కలెక్షన్స్ కేవలం 11 లక్షలు మాత్రమే. అందులో 9 లక్షలు నైజాం ఏరియాలో రాగా, టోటల్ ఆంధ్రాలో కేవలం 2 లక్షల షేర్ను మాత్రమే సినిమా సాధించగలిగింది. దాంతో సినిమా పరిస్థితి బాక్సాఫీస్ దగ్గర ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఓవరాల్ గా మొదటి వారానికి గాను రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా 14.06 కోట్ల షేర్ను సాధించింది. ఇక 7వ రోజున టోటల్ వరల్డ్ వైడ్ గా ఈ సినిమా 20 లక్షల వరకు షేర్ను సాధించగా, 7 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా ఈ సినిమా 20.43 కోట్ల షేర్ను సాధించింది. సినిమాను మొత్తం మీద అన్ని భాషలలో కలిపి 34.6 కోట్లకు అమ్మగా 35.6 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా మరో 15.18 కోట్ల షేర్ను సాధిస్తే బ్రేక్ ఈవెన్ అవుతుంది. అది దాదాపు అసాధ్యమే అని చెప్పవచ్చు. ఇక బాక్సాఫీస్ పరుగున సినిమా 21 కోట్ల లోపు టోటల్ వరల్డ్ వైడ్ గా ముగించే దిశగా అడుగులు వేస్తుందని చెప్పాలి. సినిమా ఇప్పటి వరకు సాధించిన టోటల్ గ్రాస్ 34.85 కోట్ల వరకు ఉంది. బాక్సాఫీస్ దగ్గర సినిమాను రీఎడిట్ చేసి లెంత్ ను తగ్గించి కొన్ని సీన్స్ ను యాడ్ చేసినప్పటికీ ఎందుకనో పర్ఫార్మెన్స్ మాత్రం ఏమాత్రం ఆశాజనకంగా లేదని చెప్పాలి. ముఖ్యంగా ఆంధ్ర ఏరియాలో సినిమా పర్ఫార్మెన్స్ మాత్రం పూర్తిగా నిరాశపరిచిందని చెప్పవచ్చు. భారీ అంచనాలను పెట్టుకుని ఈ సినిమాను చేసిన విజయ్ దేవరకొండకు ఈ సినిమా భారీ షాక్ నే ఇచ్చింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. అదిరిపోయే ఆఫర్స్, అతి తక్కువ ధరకి టీషర్ట్స్, ఫార్మల్ షర్ట్స్, జీన్స్ లభించును. ఫ్రీ షిప్పింగ్ మరియు క్యాష్ ఆన్ డెలివరీ సౌకర్యం కలదు. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్సాఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.